హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నా నాకు ఒకసారి కింద కామెంట్ మర్చిపోకుండా చెప్పండి. ఇప్పుడు నేను మీ ముందరికి ఒక మంచి బ్యూటీ టిప్ తోటి మీ ముందరికి వచ్చానండి. ఏంటనుకుంటున్నారు ఆ టిప్ వచ్చి మిల్క్ టర్మరిక్ కలిపి ఐస్ క్రీమ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అనేది చూపించిపోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్స్ అనేది యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో అనేది ఖచ్చితంగా చూస్తానండి. ఈ వీడియో అనేది ఎండింగ్ వరకు అనేది చూస్తూ ఉండండి. ఎలా పనిచేస్తుందో ఈ ఐస్ క్రీమ్స్ అనేది నేను చూస్తాను. ఒకనే ఈ ఐస్ క్రీమ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక చూడండి, ఐస్ క్యూబ్స్కి కావాల్సింది ముందుగా ఒక గ్లాసు పచ్చిపాలు అనేది తీసుకొని ఒక బౌల్ అనేది వేసుకోండి. ఒక గ్లాస్ పచ్చిపాలు తీసుకున్నాక ఇప్పుడు నేను అందులో హాఫ్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్నాక ఆ రెండు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆ పసుపు అనేది బాగా మెల్ట్ అవ్వాలండి ఆ మిల్క్లో. ఇక చూడండి, ఇక్కడ పాల్లో అనేది పసుపు అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ కాబట్టి ఐస్ ట్రే ఉంటుంది కదా, క్యూబ్స్ ట్రేలో అనేది ఈ మిల్క్ టర్మరిక్ అనేది వేసుకొని క్యూబ్స్ లాగా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక చూడండి, నేను ఐస్ ట్రేలు అనేది వేస్తున్నాను. ఇది ఈ విధంగా వేసుకొని ఫ్రిడ్జ్లో అనేది ఐస్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఒక 2 అవర్స్కి అనేది క్యూబ్స్ లాగా అనేది వచ్చేస్తాయి. ఇక చూడండి, పోసేసుకున్నారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసి 2 అవర్స్ దాకా ఉంచుకోవాలి. ఇక చూడండి, 2 అవర్స్కి ఐస్ క్యూబ్స్ అనేది రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇవనేది ఒక ఇప్పుడు తీసుకొని మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక చూడండి, ఐస్ క్యూబ్స్ అనేది ఇలా వస్తాయి, ఇలా తయారవుతాయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చూస్తాను. దీన్ని ఐస్ క్యూబ్స్ అనేది యూజ్ చేసే ముందులో మీ ఫేస్ అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఈ ఐస్ క్యూబ్స్ అనేది ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసుకోండి. ఈ ఐస్ క్యూబ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మా స్కిన్ అనేది వైటనింగ్ బ్రైటనింగ్ చేస్తుందండి. అలాగే మీ ఫేస్ మీద ఏమైనా పింపుల్స్ డ్రాక్స్ ఉన్నా కూడా తొలగిస్తుంది. 100% రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది అండి. అంత బాగుంటుంది ఈ ఐస్ క్యూబ్స్ అనేవి, చాలా బాగుంటాయి. అది కాక మనకి పచ్చిపాలు అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అలాగే టర్మరిక్ కూడా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. పచ్చిపాలు అనేది మన ఫేస్ అనేది మాయిశ్చరైజ్ చేస్తుంది. టర్మరిక్ కూడా పింపుల్స్ తగ్గడానికి ఉపయోగపడిద్దండి. అంత బాగుంటుంది ఆ రెండు కలిపితే కనుక ఇంకా చాలా బాగుంటుంది కదా. ఈ ఐస్ క్యూబ్స్ అనేది రోజుకి ఒకసారి యూజ్ చేయండి. ఇలా ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాక ఒక 50 మినిట్స్ దాకా అనేది ఉంచుకోండి. ఒక 50 మినిట్స్ దాకా ఉంచుకొని నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. ఇక చూడండి, ఫేస్ మొత్తం అనేది నేను అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాక ఒకసారి నీట్గా మసాజ్ చేసుకోండి మంచిగా. అప్పుడు మన ఫేస్లోకి అనేది ఇనికిపోయి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక చూడండి, ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 50 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. ఇక చూడండి, 50 మినిట్స్కి మన ఫేస్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని వస్తాను. ఇక చూడండి, నేను నార్మల్ వాటర్తో అనేది క్లీన్ చేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి ఫేస్ మాత్రం, అలాగే స్మూత్గా కూడా ఉంది. చాలా మంచి ఉందండి ఫేసు. చూడండి, కొంచెం తేడా అనేది కనిపిస్తుంది కదా ముందర ఫేస్కి ఇప్పుడు ఫేస్కి. మీరు కూడా చూశారు కదండి ఈ టర్మరిక్ మిల్క్ ఐస్ క్యూబ్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా యూజ్ అయిందో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.